Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anil Kumar Yadavku TDP Ninchi good news. Yentamandi partilu marina, Marantamandi itrabatil ninchi vachi cherina, Ummadi Nellore Jillalo matram TDP paristhiti maradam ledantunnaru parishilakulu. Indulo bhagamga, mari mukhyamga Nellore Citylo maji mantri YCP MLA Anil Kumar Yadavku TDP నేతలు వర్షపెట్టి గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మరీ ముఖ్యంగా సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ రీఎంట్రీ ఇవ్వడంతో పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా ఇంతకాలం కేడర్ను కాపాడుకుంటూ పనిచేసిన నాయకులు ఫైర్ అవుతున్నారు. మాజీ మంత్రి నారాయణ రీఎంట్రీ ఇవ్వడంతో అప్పటిదాకా ఇన్ఛార్జిగా పనిచేసిన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అధిష్టానం పక్కన పెట్టేసింది. దీంతో ఆయన ఫుల్గా హట్ అయ్యారని తెలుస్తోంది. నారాయణ వస్తే ఆయనకే సీటు ఇచ్చేస్తారనే విషయం తెలిసినప్పుడు తనను ఇంతకాలం ఎందుకు బలిపోసును చేశారని ఆయన అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు లోకేష్ పాదయాత్రలో కూడా ఆయనను పట్టించుకోకపోవడంతో శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకత్వం మీద గుర్రుగా ఉన్నారని అంటున్నారు. దీంతో కేడర్ వద్ద బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లబుచ్చుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో నారాయణకు వ్యతిరేకంగా తెర వెనుక రాజకీయం నడిపినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి నారాయణ వ్యవహార శైలిపై జిల్లా పార్టీ అధ్యక్షుడు అజీజ్ కూడా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. అజీజ్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తూ రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ సీటును ఆశిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి మాజీ మంత్రి నారాయణ తన గొంతు కోసారని అనుచరుల వద్ద అజీజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునే ముందు కనీసం తనకు ఒక మాట కూడా చెప్పలేదని ఆయన వాపోతున్నారట. ఈ విషయంలో కావాలనే నారాయణ తనను వెన్నుపోటు పొడిచారని అజీజ్ మండిపోతున్నారు. దీంతో నెల్లూరు సిటీ రూరల్లో తనకు ఉన్న ఓట్ బ్యాంక్ తో నారాయణను కోటమిరెడ్డిని ఓడిస్తారని అజీజ్ ఆఫ్ ది రికార్డుగా సన్నిహితుల వద్ద శబ్దం చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో నెల్లూరు సిటీలో బలమైన నేతగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కు ఈ రకంగా టీడీపీ నేతలు గుడ్ న్యూస్ చెబుతున్నారు. నారాయణను మళ్లీ తీసుకొచ్చినప్పుడే అనిల్ కుమార్ యాదవ్ కు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి అజీజుల వ్యవహారంతో మరో భారీ గుడ్ న్యూస్ చెప్పినట్లేనని పరిశీలకులు అంటున్నారు.